हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। टॉलीवुड लो मरो क्रेजी कॉम्बिनेशन की रंगम सिद्धमैंदे। इंतकी अदेंटंटे उपेना सिनेमा तो ब्लॉकबस्टर हिट कोट्टिना मेगा मेनल्लुडु वैष्णव तेज हीरोगा रीसेंट सूपर हिट जातिरत्नालु फेम अनुदीप केवी दर्शकत्वंलो ओक सिनेमा रानुंदट। ఇక ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత బీబీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతూ ఉన్నట్లు సమాచారం। లవ్ స్టోరీ సినిమా తరువాత అఖినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందుతూ ఉన్న థ్యాంక్ యూ చిత్రంలో ప్రధాన నాయకగా నభా నటేష్ను తాజాగా ఎంపిక చేసినట్లు సమాచారం। ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది। ప్రముఖ టెలివిజన్ షో ఎవరు మీలో కోటేశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే। ఇప్పటికే రిలీజ్ అయిన ఈ షో ప్రోమో సూపర్ హిట్ కావడంతో ఈ షోపై అంచనాలు భారీగా పెరిగాయి। దీంతో ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పై పలు వార్తలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి। అయితే ఈ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఎన్టీఆర్ అక్షరాల 10 కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు అని టాక్. ఇక సన్ నెట్వర్క్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఎన్టీఆర్ కనీసం 50 ఎపిసోడ్లకు హోస్ట్ గా వ్యవహరించాల్సి ఉంటుంది। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఏప్రిల్ 3న నిర్వహించడానికి ఈ సినిమా మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది। ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తూ ఉండడం విశేషం। వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ గద్దలకొండ గణేష్ తర్వాత కిరణ్ కొరపాటి దర్శకత్వంలో గన్ని అనే సినిమాలు నటిస్తూ ఉన్నారు। ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రానుండగా ఈ సినిమాలో వరుణ్ ఒక ఫైటర్లా కనిపించనున్నాడు। ఇక ఈ సినిమాతో పాటు వరుణ్ F3 సినిమాలో నటిస్తూ ఉన్నారు। ఈ సినిమాలో మరోసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వరుణ్। కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో సరిగ్గా ఇదే సమయంలో తన పర్సనల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన వరుణ్ ఇందులో భాగంగానే తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నాడు అని సమాచారం। అంతేకాదు హైదరాబాద్కు చెందిన ఒక భారీ పారిశ్రామికవేత్త కుమార్తెతో వరుణ్ పెళ్లి జరుగుతుంది అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది। అయితే తాజాగా ఇదే విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ మేము వరుణ్ బాబుకు సంబంధాలు చూస్తున్నాం, వాడు మాత్రం ఇప్పుడే వద్దు అంటున్నాడు। ఒకవేళ చేసుకున్న బయట విషయాలపై స్పందిస్తూ ప్రొఫెషనల్ గా ఉండే అమ్మాయి కావాలి అంటున్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు। దీంతో వరుణ్ పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది అనే అంటున్నారు ఆయన ఫ్యాన్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।